ఫుల్గా ఆనందంగా అంటే ఒక రెండు రోజులు ఉన్నాయి. ఒక రోజు కాదు ఫుల్గా నేను ఇలా అంటే నాకు అమ్మాయిగా మారడానికి రెండు సర్జరీలు అయినాయి. ఒకటి ఇన్నర్ పార్ట్ డౌన్ పార్ట్ అదొకటి, తర్వాత పై పార్ట్ వచ్చేసి ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తర్వాత జరిగింది. పైది 4 ఇయర్స్ 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత పైది పై సర్జరీ. వెంటనే డబ్బుంటే చేయగలము, వెంటనే నాకు డబ్బు లేక ఒక్కొక్కటి మెల్లగా. అంటే నేను కూలి పని చేస్తున్నాను కదా పల్లెటూరు అమ్మాయిని, అదే కమ్యూనిటీలో ఉంటే అది ఎంతసేపు త్వరగానే అయిపోద్ది. నేను కష్టపడి సంపాదించి అంత అమౌంట్ కూడబెట్టుకోవాలంటే కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ రెండు కంప్లీట్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అయ్యి మొదటి పేమెంట్ తీసుకున్న రోజు అసలు అది చెప్పలేనండి, నా లైఫ్లో అది బిగ్ అమౌంట్ అనుకున్నాను ఆ రోజు అయితే. అది చిన్నదే కావచ్చు కొంతమందికి, కాకుండా నాకు చాలా ఎక్కువ అనుకుని అసలు మా అక్కనిల్లు కౌగిలించుకొని మా సొంత అక్కని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. పల్లెటూరులో కూడా ఎగరడం కూడా మీరు అట్లే ఎగురుతుంటారు కదా, నదుల చుట్టూ డాన్సులు వేస్తూ అసలు ఎంత చక్కగా ఒక చిలుక మాదిరి ఎగిరిపోతూ ఉంటారు. ఆ డాన్సులు వేయడం, కవర్ సాంగ్ కూడా చేసినట్టున్నారు. అవునవునండి, కవర్ సాంగ్ కూడా చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, స్పందన వచ్చింది దానికైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. కవర్ సాంగ్ మొత్తం కొరియోగ్రఫీ ఏంటి అంతా మొత్తం నేనేనండి, మొత్తం నేనే చేశాను. డాన్స్ అయితే నాకు అంత నిజంగా చెప్పాలంటే నాకు డాన్స్ రాదండి, ఏదో నా మైండ్ సెట్కి తగ్గట్టు. నేను ఒక పాట చేయాలనుకుంటే ఆ పాటను 1-10 సార్లు వింటాను, ఓ ఇలా చేస్తే బాగుంటుందని నేను ఊహించుకుంటాను అన్నమాట. ఊహించుకొని నా సొంతంగా నేను అది కూడా ఒక చిన్న పిల్లాడితో తీయించాను, ఒక 14 ఇయర్స్ బాబుతో తీయించాను. అయ్యా సీరియస్లీ తీయించాను, బట్ డైరెక్షన్ అంతా నేను చెప్తాను. ఎవరితో తీయించినా సరే ముందు నేను అవన్నీ చూసుకుంటాను, నేను ఇలా వస్తాను, మీరు ఇలా తీయాలి, ఇలా కెమెరా తిప్పాలి, నేను ఇలా వచ్చాకని చూపిస్తాను. 1-10 సార్లు వాళ్ళకు కూడా చూపిస్తాను. చూపించి నేను ఆ పొజిషన్కి వెళ్ళి చేయడం చాలా కష్టపడ్డాను. యూట్యూబ్ కూడా చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, దానికి ఫలితం ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. బాధలన్నీ లేవని చెప్పను, కాకపోతే యూట్యూబ్లో ఇలా గుర్తించినందుకు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే అడుగుతున్నా, బాగా ఆనందపడిన రోజు చెప్పారు, బాగా బాధపడిన రోజు బాగా చాలా బాధపడిన రోజు అంటే ఏముంది, మా నాన్నగారు ఇంకా దానికోసం అయితే అసలు ఇప్పటికి ఒక్కసారి కూడా మాట్లాడలేదండి. లేదండి, ఒక్కసారి కూడా కనీసం చూస్తారా, సేమ్ ఊరు రోడ్ల మీద కనిపిస్తుంటారు కదా, 120 ఇళ్ళంటే పెద్ద. అవును, నేనుండే వీధి నాన్నగారు ఉండే అదే మా సొంత ఇల్లు ఒకటే వీధి. నేను వచ్చి రోడ్డు మీద నిలబడితే డైరెక్ట్ కనిపిస్తూనే ఉంటాను మా నాన్నగారు ఒకవేళ రోడ్డు మీద కుర్చీ వేసుకుని కూర్చొని ఉంటే. కాకపోతే నాకు ఇప్పటికి భయం, అది రెస్పెక్ట్తో కూడుకున్న భయమో ఇంకే భయమో, మా నాన్నగారు ఎదురు పడాలన్నా భయమే, ఆయన బాధపడతారేమో ఇంకా ఇంకా ఇలా నన్ను చూసి అని. కాకపోతే అనుకోకుండా ఎదురుపడిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయండి. మరి నేను అనుకున్నారో ఇంకెవరైనా అనుకున్నారో అంటే అయితే నాకు తెలియదు. అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు? అవును, తల కిందకి దించేసుకుని అలా పక్కకి వెళ్ళిపోవడం ఇలాంటి సందర్భాలు అయితే ఉన్నాయి. నేను తల దించేసుకుని పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు అలాంటి. మీరు తల దించుకుని వెళ్ళిపోయారా? మరి ఆయన తెలియదండి, ఇప్పటికీ తెలియదు ఆయన మనసులో ఏముందో. ఏమైనా చెప్తారా ఇట్లా అనుకుంటున్నారు? నా టాపిక్ ఏదైనా వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడతారని ఒకసారి అడిగాను అమ్మతో. ఏం మాట్లాడరు, అలా మౌనంగా ఉండిపోతారు అని అయితే ఒకసారి చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు అడగలేదు నేను. అడగను, ఒకవేళ నా గురించి ఏదైనా చెప్పు నాన్నకని కూడా నేను ఫోర్స్ చేయను. తనంతట తను మారి నాతో మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతానని, తనంతట తాను మనస్ఫూర్తిగా మారిన తర్వాతే. అంతవరకు నేను బాధ పెట్టను, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాను చాలు, నా కళ్ళ ముందు వాళ్ళు ఉన్నారు అంతే చాలు. చాలా మంది అడిగారు, కామెంట్ చేశారు ఇది కూడా, అంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా, యూట్యూబ్లో ఎంత పేరు వచ్చింది, ఇంత మంచిగా ఒక ట్రాన్స్జెండర్స్లోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందావు, రెస్పెక్ట్ పొందిన అమ్మాయి మీరే కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయి నాన్న ఇంత రెస్పెక్టబుల్గా ఉంటున్నాను, ఇంత బాగా చూసుకుంటున్నాను అని మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడవు అని అడిగిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కాకపోతే అంత సాహసం అయితే అది నాకు పెద్ద సాహసంలా అనిపిస్తుంది మా నాన్నగారితో డైరెక్ట్గా మాట్లాడాలంటే భయం. ఓకే, అదొక
పెద్ద భయం. నేను చెప్పలేను, మాటల్లో చెప్పలేను, అంత భయం అన్నమాట. చాలా పెద్ద భయం, అంత భయం ఉండి కూడా ఇలా సర్జన్ చేయించి ఎలా చేయించాను తెలియదు అంటే ఇంకా అది నా మానసిక బాధ అంతే. ఆవేదనతో అలా వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ నాన్నగారిని ధైర్యంగా వెళ్ళి ఫేస్ చేసే అంత ధైర్యం అయితే లేదండి, నాకైతే లేదు, నిజంగా లేదు. అసలు నిజంగా రచన గారు మీరు చెప్తే అనిపిస్తుంది ఏంటి ఇవిడికి ధైర్యం లేదా ఎన్ని చేసేసారు. అవును, అది అందుట్లోనే నేను ఆ ఒక్క విషయంలోనే ధైర్యం చేయలేకపోతున్నాను. ఎప్పుడు వస్తుందో, అట్లీస్ట్ అంకుల్ అయినా వచ్చి మీతో మాట్లాడితే బాగుండు నేను కోరుకుంటున్నాను. మాట్లాడితే మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాను. తప్పకుండా తప్పకుండా. ఓకే, మరి మీ సబ్స్క్రైబర్స్లో మీకు వచ్చిన బెస్ట్ కామెంట్ కానీ బెస్ట్ కాంప్లిమెంట్ కానీ ఏమైనా ఉందా? ఒకటంటే చెప్పగలను, బెస్ట్ అంటే చాలా ఉన్నాయి, అందుట్లో ఒకటి చెప్తాను. ఆల్రెడీ ఇందాక చెప్పేసిన మాటల్లో అది నాకు చాలా బెస్ట్ అనిపించింది ఏంటంటే, ట్రాన్స్జెండర్ అంటేనే కామన్ పీపుల్స్ చాలా దూరంగా వెళ్ళిపోతారు. అలాంటిది నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నీతో సెల్ఫీలు దిగి నీ దగ్గరకు వచ్చి నిన్ను మాట్లాడించి నీతో సెల్ఫీలు దిగే స్టేజ్లో నువ్వు ఉన్నావంటే నువ్వు ఎంత చేసుండబట్టి ఈ పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఎలా జీవించబట్టి ఈ పొజిషన్లో ఉన్నావని ఒక ఆయన కామెంట్ చేశారు. అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. నీ దగ్గరకు వచ్చి ఈరోజు అలాంటి పీపుల్సే అంటే ట్రాన్స్జెండర్స్ దూరం పెట్టేవాళ్ళు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి సెల్ఫీలు దిగుతున్నారంటే అన్నట్టు చేశారు కామెంట్. అది నాకు చాలా బెస్ట్గా అనిపించింది. ఓకే, మీ పల్లెటూరు అమ్మాయి రచన అండి. నేను ఇంటర్మీడియట్ నా క్లాస్మేట్ పెళ్ళికి వెళ్ళాను. ఓకే, అప్పుడు అబ్బాయిగానే ఉన్నాను అని. ఇప్పుడు అమ్మాయిగా ఉన్నాను. అదే, అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నేను ఇలా అమ్మాయికి మారాను, కానీ డైరెక్ట్ చూడలేదు తెలుసు. తర్వాత యూట్యూబ్లో చూడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్, ఇప్పటికి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. లేదండి, అస్సలు అలాంటివి లేవండి, కానీ చాలా రెస్పెక్ట్తో చూస్తారు. సైట్ కొట్టడం అంటూ అలాంటివి ఏమి లేవు. ఏమో ఎవరి మనసులో నన్ను ఉందో లేదో నాకైతే తెలీదు, నేను నన్ను ఒక రెస్పెక్ట్ గానే చూస్తారు అప్పటికి. మీరు అబ్బాయిగా ఉన్నప్పుడు మీ క్లాసులో ఏ అబ్బాయినైనా మీరు ఇష్టపడడం జరిగింది? లేదండి, ఇష్టపడడం అంటే ఎందుకు బ్యాడ్గా అవుద్ది, దేని ఎలా ప్రవర్తిస్తే ఎలా అవుద్దో ఇవే ఉన్నాయి. ఇంకా ఇష్టపడడం వరకు ఎందుకండి, అక్కడ దాకా ఎక్కడే. అసలు నేను ముందు అమ్మాయిగా మారాలి, అలా మారితేనే కానీ ఇష్టపడరు. ఒకవేళ అలా మారితే ఇష్టపడతారేమో, ఇష్టపడతారని మారలేదు, నాకు మారాలని ఉంది కాబట్టి మారాను అంతే. తర్వాత విషయం అది, ఇష్టపడని ఇష్టపోవడం అనేది సెకండరీ అనమాట. ముందైతే నేను నన్ను నేను అమ్మాయిగా చూసుకోవాలి, పై నుంచి కింద వరకు నన్ను నేను అమ్మాయిగా చూసుకోవాలి, ఇది నా డ్రీమ్ అనమాట. చూసుకుంటున్నారు పూర్తిగా అమ్మాయి లాగా, తెలుగు అమ్మాయి, అచ్చా తెలుగు ఇంటే అమ్మాయి లాగా చూసుకుంటున్నారు. మీరు చూసుకోవడమే కాదు, చాలా మంది చూస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మొత్తం వరల్డ్ వైజ్ గా చూస్తున్నారు. అదర్ స్టేట్స్ నుంచి కూడా, అదే అదర్ కంట్రీస్ నుంచి కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అంటే మన తెలుగు వాళ్ళు, అదర్ కంట్రీస్ లో ఉంటున్న మన తెలుగు వాళ్ళకు కూడా చాలా మంది కామెంట్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో, ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయడం అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంటది నాకైతే. ఇన్ని ఏజెస్ లో ఇన్ని ఇయర్స్ లో మీకు తీరని కోరిక ఏమైనా ఉండిపోయిందా? తీరని కోరిక అండి, తీరని కోరిక అంటే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. అదో ఒక యాక్టింగ్ అంటే చాలా పిచ్చి ఉండేది. కనీసం ఒక సీరియల్లో నేను యాక్ట్ చేయాలి. సీరియల్స్ అంటే చాలా పిచ్చిగా చూసేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడైతే లేదండి. అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో చాలా బాగా చూసేదాన్ని. నన్ను నేను ఒక యాక్టర్గా చూసుకోవాలి, చిన్న అంటే పెద్ద ఆర్టిస్ట్ కాదు, చిన్న ఒక సీరియల్లో చిన్న క్యారెక్టర్ చేయాలి అంత పిచ్చి ఉండేది అనమాట. ఒకప్పుడు ట్రై చేయలేదా? ఒకప్పుడు వచ్చాను ఇండస్ట్రీలో ట్రై చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. ఫ్రెండ్స్ దగ్గర కొన్ని రోజులు ఉన్నాను, కాకపోతే వాతావరణం నాకు సెట్ కాదేమో అనిపించిందండి. అనిపించి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా నాకు పల్లెటూరు లైఫే కరెక్ట్ అనిపించింది. తర్వాత యూట్యూబ్ కనీసం సీరియల్లో అదే ఆర్టిస్ట్గా చూడలేకపోయాను, ఇలా నా జనాలకు ఒక ఆర్టిస్ట్గా కనిపిస్తున్నాను. కామెంట్ చేస్తూ ఉంటారు, సదా గారిలా కనిపిస్తుంటారు మీరు, అవును ఎక్కువ కామెంట్స్ సదా గారి మీద ఉంటాయండి. మీరు జూనియర్ సదా అంటే నాకు నేను ఎప్పుడు ఒక 0% కూడా అలా అనిపించలేదు. ఎందుకంటే
నా కాస్ట్యూమ్ నా హెయిర్ స్టైల్ బట్టి వాళ్ళకి అనిపించవచ్చు ఉండొచ్చు కానీ నా పోలికలు మాత్రం కనిపించింది అవునండి. అంటే అలా ఉండాలని నేను ఎప్పుడూ వేసుకోలేదు, నాకు నచ్చినట్టుగా నేను వేసుకున్నాను అంతే. వాళ్ళకి అలా కనిపించాను, సదా గారికిలా అనిపించాను. ఇంకా అయిపోయింది. నాకు బేసిక్గా త్రిష గారంటే ఇష్టము, త్రిష గారంటే ఇష్టం అన్నమాట. లేదండి, కాకపోతే సదా గారికిలా ఉంటారు మీరు అని చెప్తా ఉంటారు అనమాట. అలా కాకపోయినా ఆర్టిస్ట్గా కాకపోయినా ఇలా నా ఒక వాళ్ళకి యాక్టర్లా కనిపించానని కొంచెం సంతోషపడతాను. ఇంకోటి ఏంటంటే తీరని కోరిక అన్నారు కదా, ఒక సొంతంగా చిన్న స్థలం ఉండి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఒక చిన్న కళ ఉంది. డబ్బులు దాచుకోవడం అంటే నాకు వచ్చిన అమౌంట్ కొంచెం అప్పులు చెప్పాను కదా, అప్పులకు 50% వాటికి సరిపోయి కొంచెం కొంత పర్సంటేజ్ ఇంట్లో కొన్ని సామాన్లు కొనుక్కోవడం. ఇప్పుడు లైఫ్ స్టార్ట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, ఇల్లు దీపం ఉండగానే. అది రెంట్ హౌస్ అండి, అంటే మాకు రిలేటివ్స్ అవుతారు, కాకపోతే రెంట్ కొంటున్నాను. కొన్ని పరిస్థితులు ఇంట్లో బాగాలేవు, అనుకూలించవు, కాకపోయినా తప్పదు ఉండాలి, ఇల్లు లేదు ఉండాలి కాబట్టి ఆ ఇంట్లో ఉంటున్నాను. కాకపోతే చిన్న కొంచెం స్థలం ఉండి సొంతగా చిన్న ఇల్లు, చిన్న తాటాకు పాకైనా నాకు చాలా ఇష్టం అండి. తాటాకులతో కట్టే చిన్న చిన్న ఇల్లు ఉంటాయి కదా, అలా కట్టుకోవాలని అదొక చిన్న డ్రీమ్ ఉందండి. మీరు అన్నట్టే దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్క పెట్టుకోవాలి, చెక్క పెట్టేసుకుంటారు. మీ మాట వలన, మీ దయ వలన అలా జరిగింది. మాటే ఖచ్చితంగా అయిపోతుంది అని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను అవ్వాలని. ఇంకేనా మీ సబ్స్క్రైబర్స్ కి చెప్పాలనుకుంటే చివరిగా చెప్పేసేయండి. మా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలంటే నన్ను ఇంతవరకు ఈ సీట్లో సెలబ్రిటీస్ కూర్చునే సీట్లో కూర్చున్నానంటే మా సబ్స్క్రైబర్స్ అండి. వాళ్ళే నాకు దేవుళ్ళతో సమానం అండి. అలాగే నాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని, అలాగే కామన్ పీపుల్స్కి నాతోటి ఆంధ్ర తెలంగాణ అందరి ట్రాన్స్జెండర్స్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.